నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? మొన్న మధ్య అంటే కొన్ని రోజులు అంటే ఒక 6 months బ్యాక్ వరకు కొంత స్టోరీస్ తగ్గించాం మనం. ఎక్కువగా టాపిక్స్ డిస్కషన్స్ చేసాం కదా రమగారు. అయితే చాలామంది అడుగుతున్నారండి స్టోరీస్ చెప్తున్నారు, మళ్ళీ స్టోరీస్ చెప్తున్నారు. ఎందుకంటే రమగారు అంటే స్టోరీస్, స్టోరీస్ అంటే రమగారు. అందరికీ బెడ్ టైమ్ స్టోరీస్ అనమాట. రాత్రి పడుకునేటప్పుడు నేను ఖచ్చితంగా మీ స్టోరీ వినే పడుకుంటాను అని చెప్తున్న వాళ్ళు ఉంటే అసలు బయటకు వెళ్తే ఇదే మాట రమగారు. నన్నైతే ప్రతిరోజు వింటామండి, మీ వీడియో చూసే పడుకుంటామని. చిన్నపిల్లలు అయిపోతున్నారు. భలే హ్యాపీగా అనిపిస్తుంది. అలవాటైతే అలా ఉంటుంది జయ. ఆ గొంతుకి మీరు చెప్పే విధానానికి అలా అలా కనెక్ట్ అయిపోతారనమాట. సో స్టోరీస్ ఎక్కువ చూడటం నాకు కూడా హ్యాపీగా ఉంది. అది నేను చెప్పుకోవచ్చు కదా. చెప్తాము. రైతు పెట్టుకున్న అర్జీ అది బాగుంది, సరదాగా. ఒక ఊళ్ళో పల్లెటూరులో ఒక బక్క రైతులైనా ఓ పూరు గుడిసినా వాళ్ళకి కాస్త నివేశన స్థలం, కాస్త తిరగడానికి ఇల్లు ఉండేవి, ఖాళీలు ఉండేవి. ఈయనకు ఒక బక్క ఆవు కూడా ఉండేది. బక్క ఆవు. ఈ రైతు ఏమిది, ఆయన చిన్న ఒక 1.5 ఎకరం పొలం, నేను ఎక్కువ గడ్డి ఉండేది కాదు. ఈ ఆవుకి సరిపడా తిండి ఉండేది కాదు. అది మెల్లిగా అట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మేసి వచ్చేది, అంతే. అయితే ఏమైంది, ఈ బక్క రైతు గారి పక్కన ఒక పెద్ద రైతు గారి భూస్వామి గారి ఇల్లు ఉంది. ఆ భూస్వామి కూడా గొడ్లు చాలా ఉన్నాయి. వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యలో బ్రహ్మాండమైన కంచె ఒకటి ఉంది, కనపడదు, అటు తిటు కనిపించదు అనమాట. అయితే ఏమైంది, ఈ భూస్వామి గారి దొడ్లో ఉన్న గొడ్లు ఓ రోజు కొట్టుకుంటూ అప్పుడప్పుడు ఆవులు గేదెలు ఎడ్లు అవి పోరాడుకుంటాయి, గిత్తదూడలు కొమ్ములతోటి. ఈ పోరాడుకునే క్రమంలో వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యలో కంచె ఉంది కదా, ఆ కంచెకి ఓ బొరి పడింది, కొంచెం ప్రవేశించడానికి వీలుగా అయ్యిందనమాట. అయితే రోజు ఏదో ఆవుని బయటికి తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఒక పూట అతనికి, ఆ రైతుకి, ఆవుని బయటికి తీసుకెళ్ళటం కుదరలా. ఏదో 4 గడ్డి పరకలేస్తే అది నమిలింది, కానీ దానికి ఆకలి ఇస్తుంది. అయితే ఏం చేసింది, అది అలా కూర్చుని ఉంటే దానికి ఈ బొరియ కనపడుతోంది కదా, కంచెకి బొరియ కనిపించి అవతల ఆకుపచ్చగా వాళ్ళ దొడ్లో ఉన్న గడ్డి కనపడుతోంది, పచ్చిగడ్డి. వాళ్ళకి సొంత చేలు ఉన్నాయి, గడ్డి కోసుకొచ్చి పడేస్తారు, పాలేళ్ళు. వీళ్ళకేముంది, ఇది రోడ్డు మీద చెరువు గట్టు మీద మేయవలసిందే, వాళ్ళకి అంత లేదు పాపం. ఎండుగడ్డి ఉండేది, ఆ 4 పరకలు విదిలిస్తే దానికి సరిపోలేదు. అదేం చేసింది, మెల్లిగా లేచి అటు ఇటు నడుస్తుంటే సరే పోన్లే కొంచెం కాలైనా సాగుతుందని ఆ రైతు బారింగ్ చేసింది, దాన్ని కట్టుకోయే నుంచి దాన్ని విడిపించేసింది. ఎంతసేపు అది కూర్చుని ఉంటుంది, వాళ్ళు తోలుకెళ్ళే ఓపిక లేదు, అతను ఏదో పని మీద వెళ్ళాడు, ఈవిడకి ఓపిక లేదు. అది అటాటా తిరుగుతూ వీళ్ళ వాకిట్లో తిరుగుతూ చల్లగా ఆ కంచెకి బొరి పడింది కదా, ఆ బొరిలోంచి అలా దూరి వెళ్ళి గడ్డి మేయటం మొదలుపెట్టింది. ఆ వెళ్ళటం ఏమైంది, అది ఇంత సుమారుగా ఉంది, ఇది బలవంతంగా తోసుకుని వెళ్ళేసరికి అది కాస్త పలకమని ఆ కంచెకి పైన పెట్టినటువంటి ఫ్రేమ్ కూడా విరిగిపోయింది. ఓ ఈ వెళ్ళి పడింది అది. అక్కడ ఏమైంది, వాళ్ళు పూల మొక్కలు అవి ఇవి పెట్టుకున్నారు. ఆవుకి ఏం లక్ష్యం ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటే చాలు. ఆ పచ్చిగడ్డి మేసి గొడ్లు కొంచెం బుసకొడుతున్నాయి, ఆ గొడ్ల వైపుకి వెళ్ళకుండా అది ఆ కనపడుతున్న మొక్కలు గిక్కలు ఆకుకూర తోటకూర అన్నీ తినిపారేసింది. తినేసరికల్లా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, పాలేళ్ళు ఎవరు హే హే ఏదో గొడ్డొచ్చింది దొడ్లో కానీ దాన్ని కొట్టారు. కొట్టేసరికి వాళ్ళు వీపు మీద తట్లు తేలిపోయినాయి. ఆవు బెదిరి పరిగెత్తుకుంటూ వీళ్ళ ఆ కంచెలోంచి దూరి వచ్చేసింది, కంచెంతా విరిగిపోయింది. ఈతను పోయి అడిగాడు, మా గొడ్డునట్ట కొట్టారేంటండి, తోలితే సరిపోతుంది కదా, మూగొడ్డు బక్కది అన్నాడు. అనేసరికల్లా బోర్ని వీడి గొడ్డేమో మన దొడ్లో తినేసింది, వీడినేమో ఇట్ట వదిలి పెడతామా, కట్టేయండి రా వీడిని అని చెప్పేసి ఒక కట్టుకోయికేసి బక్క రైతుని కట్టేసి ఒట్టిగా కడితే ఏం లాభమని 4 దెబ్బలేసాడు. దెబ్బలేసి నువ్వు నీ గొడ్డే ఈ కంచెని పడగొట్టింది కాబట్టి కంచెకి డబ్బు కట్టు అనేసరికల్లా వాళ్ళు ఆవిడొచ్చి బతిలాడి బామాలి, బాబాబు మా వల్ల ఏమవుతుంది, మా వల్ల కాదు, డబ్బులు ఎట్లా కొట్లా ఇచ్చుకుంటాం, ఇంకా దెబ్బలు కొడితే మనిషి చచ్చిపోతాడు, గొడ్డు మూలబడింది, మనిషి మూలపడేలాగా ఉన్నాడు, పడ్డాయి 4 గట్టిగా దెబ్బలు, వీటి మీద వాతలు తేలినాయి. బతిమలాడి వదిలించుకుంటే అతను ఏమన్నాడు, కంచకయ్యే డబ్బులు మాత్రం నువ్వు ఇవ్వాల్సిందే, గొడ్డం వేసుకుంటావా 1.5 ఎకరం పొలం అమ్మేసుకుంటావు, మా సంబంధం లేదు పొమ్మన్నారు. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఏమనుకున్నారు ఇద్దరు, మనకి ఇన్ని కష్టాలు వచ్చాయేమిటి, మనకు అసలు పొలం లేదు, ఏమీ లేదు, ఒక బక్క గుడ్డు ఇలా అయిపోతే దానికి దెబ్బలు తగిలితే అది ఇచ్చే 2 చుక్కల పాలు, లేకపోతే కనీసం మజ్జిగన్నం కూడా ఉండదు మనకి. అప్పుడు ఈ ఊరేలే రాజుగారు చాలా మంచిబట్ట, రాజుకు ఒక అర్జీ పెట్టుకుందాం, మాకస్త పొలమైనా ఇప్పించండి, లేదా ఈ కంచెకి కట్టడానికి 2-4 రూపాయలైనా ఇప్పించండి అని చెప్పి అర్జీ పెట్టుకోవాలి అనుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్టా వెళ్ళాలి? రాసుకు వెళ్ళాలి. రాసుకోవడానికి ఆయనకి చదువు రాదు, ఈవిడికి చదువు రాదు. వీళ్ళిద్దరూ ఆలోచించారు ఏం చేద్దాము అని. వాళ్ళ ఇంట్లో ఏవో చెక్కలు అవి ఇవి ఉన్నాయి. ఒక చెక్కది ఇంత పలకంటిది ఒకటి పట్టుకుని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏమందంటే బొగ్గుతో గీద్దాము దీని మీద రాజుకు అర్థమయ్యేలాగా, ఆ తర్వాత దాన్ని వీపు కట్టుకుని తీసుకెళ్ళి రాజుకు చూపిస్తే ఆయనకు అర్థమవుతుంది, అప్పుడు మనకి న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి ఏం చేశారు, సరే ఓకే అని ఈ చెక్క పలక మీద ఏం రాశారు, ఒక ఒక చిన్న వృత్తం గీశారు. వీళ్ళిల్లు పక్కన ఒక పెద్ద వృత్తం గీశారు. ఈ 2 వృత్తాలకి మధ్యలో ఒక బొరి ఉండాలి కదా, అక్కడ ఒక సున్నా చుట్టారు. ఒక ఇతన్ని కట్టేశారు, ఒక కట్టుకొయ్య, అక్కడ ఒక పుల్ల గీశారు. వీళ్ళకి ఆవు ఉంది, ఇక్కడ ఒక కట్టుకొయ్య గీశారు. ఇక్కడ ఉండాల్సిన ఆవు ఈ బొరియ సున్నాలో ఇంచి వాళ్ళ దొడ్లోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఆవును కొట్టారు, మనం చెప్తాం కదా, అక్కడ ఇతన్ని అక్కడ కట్టేశారు. ఈ మొత్తం మీద వీళ్ళు గీసినవి ఏమిటి? చిన్న వృత్తం, ఇంకా చిన్న వృత్తం, ఒక పెద్ద వృత్తం, 2 కర్రలు. ఎంతో క్లియర్గా ఉంది చూడు, ఎంత క్లియర్గా ఉంది. సరే బాగుందనుకున్నారు. ఇంత వివరంగా ఉంటే రాజుకి ఎందుకు అర్థం కాదు, అదే కదా అర్థమైపోతుందని ఆ చెక్కబాళ్ళని వీపు కట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళే దారిలో ఏంటంటే ఒక వాగు అడ్డం వస్తుంది. ఊళ్ళో పెద్ద ఊళ్ళోకి వెళ్ళడానికి, చిన్న పల్లెటూరు కదా పెద్ద ఊరు వెళ్ళాలి, ఆ పెద్ద ఊళ్ళోనే నగరంలోనే రాజుగారు ఉంటారు. ఇతను ఏం చేశాడు, వాగు గట్టు మీద కూర్చుని నిన్న తను పొద్దున భార్య ప్యాక్ చేసి ఇచ్చిన ఆహారం ఓపెన్ చేశాడు. 4 రొట్టెలు, అంత ఆవకాయన్నం, ఇంత పెరుగన్నం ఉన్నాయి. ఈ లోపల ఒక అతను వచ్చాడు అక్కడికి. వస్తే సరే అతను అడిగాడు, ఏమిటి ఎలా వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెవరు ఏమిటి అంటే, అప్పుడు ఇతను చెక్కబల్ల ఏమిటి అని అడిగాడు. అడిగితే చెక్కబల్లని చూపించి, ఇదిగోండి ఇది మా ఇల్లు అండి, ఇది స్టోరీ అని చెప్పారు. ఇది మా ఇల్లు అండి, ఇగో ఈ కట్టుకోయేమో మా ఆవు కట్టే ఇదండి, అక్కడ కట్టేశాం. అదేమో ఈ చిన్న కంతలో ఇంచి, ఇదేమో ఈ పెద్ద సున్నా ఏమో మా పక్క వాళ్ళ దొడ్డి, ఈ చిన్న సున్నా ఒక చిన్న సున్నా ఉంది కదా ఇదేమో బొరి అండి, ఇందులోకి వెళ్ళిందండి. వెళ్తే సరే వాళ్ళు కొట్టారండి మా ఆవుని, ఆవు మళ్ళీ ఇందులో నుంచి పారిపోయి ఇచ్చేసిందండి, నేను వెళ్ళానండి, నన్ను ఇగో ఈ కట్టుకోయి కొట్టేశారండి, ఇంత అని వివరంగా బొమ్మగేసుకుని రాజుగారికి చూపించడానికి అర్జీ పెట్టుకోవడానికి వెళ్తున్నామండి అంటే నవ్వాడు. బాగుంది, అర్థమైందండి మీకు అన్నాడు. ఎందుకు అర్థం కాలే, ఇంత వివరంగా ఉంటే బాగా అర్థమైంది అన్నాడు. సరే ఈ రైతు ఏం చేశాడు, తన దగ్గర 4 రొట్టెలు ఉన్నాయి కదా, ఈ పక్కన కూర్చున్న ఆయనకు 2 రొట్టెలు పెట్టి అంత ఆవకాయన్నో అంత మజ్జిగానో ఆయన పెట్టాడు. సరే తిన్నారు. తిన్న తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళమని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను ఎవరంటే మన రాజుగారే. ఆయన మామూలు బట్టల్లో ఉన్నాడు, ఎక్కడికో వెళ్తూ ఇదంతా కథ అంతా విన్నాడు, గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. వాగులోంచి మంచినీళ్ళు తాగి మన రైతు కూడా బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సరే కాస్త 4 గంటలు 3 గంటలు అయ్యేసరికి చేరిపోయాడు. భోజనం అయిపోయింది. 3:30-4 గంటలకు వెళ్ళిపోయాడు. రాజుగారు ఇంకా అది ఆ స్థానంలోనే ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళటం ఆ స్థానానికి వెళ్ళిపోయాడు వాగు దాటేసి. సరే ఈ అబ్బాయి నడుచుకుంటూ పోయాడు కదా. రాజుగారు మొత్తం నిండు సభలో ఉంది. బయట ఒక గంట ఒకటి పెట్టారు. ఆ గంట కొట్టేసరికల్లా ఎవరు గంట కొట్టినా లోపలికి వెళ్ళి వాళ్ళ అర్జీలు ఇవ్వచ్చు. సైనికుడు వచ్చి, బాబు నీ అర్జీ తీసుకుని లోపల రా, రాజుగారు సభలోనే ఉన్నారంటే సరే ఇతను లోపలికి వెళ్ళి ఆ బయట ఒక ఆయన ఉంచున్నాడు, పెద్ద మనిషి. తను చెక్క పలక వీపు కట్టుకున్నాడు కదా, ఆ పలక ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఇదంతా చూశాడు. అంటే 0, 2 పొలాలు, 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, 2 గీతలు ఏమిటి అంటే, అదేంటంటే అంత వివరంగా ఉంది కదా రాజుగారి చూపించండి అన్నాడు. ఏమైనా అర్థమైతేగా అని ఇంకోటికి ఇచ్చాడు. ఆయన చూశాడు, అర్థం కాలేదు. పక్కవాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పైగా ఇంతమంది జనము, ఓ పెద్ద ఒక సింహాసనము, దాని మీద ఓ రాజుగారు, ఏమిటో విసనకర్రలు విసిరేవాళ్ళు, జనం గోలగోలగా భయంగా, అంత భయంగా ఉంది వాతావరణం. మాట్లాడడానికి అవకాశం లేదు. అర్జీ ఇంత క్లియర్గా ఉంది కదా, మా ఇల్లు వాళ్ళిల్లు, మధ్యలో బొరియా, ఆవు కట్టుకోయా, నా కట్టుకోయా కనపడుతూనే ఉన్నాయి. 3 సర్కిళ్ళు, 2 స్ట్రైట్ లైన్స్, అంతే. బాగుంది, ఇంత వివరం కదా అదంతా. ఇక 10 చేతులు మారినాయి. 10 చేతులు మారాక రాజుగారు అన్నారు, ఏది ఆ పలక నా చేతికి ఇవ్వండి అన్నాడు. ఆ పలక చూసాక చాలా వివరంగా ఉంది, ఎంత బాగా రాశారు అని వెనక్కి తిప్పాడు. ఏమో ఇది మీ ఇల్లు కదా అంటే అవునండి అన్నాడు. ఈ కట్టుకోయా మీ ఆవును కట్టి కట్టుకోయా, అవునా అన్నాడు, అవునన్నాడు. ఈ పక్క పెద్దది ఇది మీ పక్కింటి భూస్వామిది ఇల్లు, అవునా అంటే అవును. మధ్యలో బొరి పడింది కదా కంచెకి, అవునా అంటే అవును. మీ ఆవు ఈ బొరిలోంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, అవునా అవును. జనాలంతా ఆశ్చర్యపోతారు, అక్కడ ఏముంది ఈయన చూసినట్టు చెప్తున్నాడు అని. భూస్వామి ఆవును కొట్టి నువ్వు అడగడానికి వెళ్తే నిన్ను కట్టేశాడు ఈ కట్టుకోకి అవునా అన్నాడు. అవునండి అన్నాడు. ఇకనేమి ఇంత వివరంగా ఉంది, చాలా బాగా అర్థమైంది. సరే ఇంటికి వెళ్ళి నీ భార్యకి చెప్పు, రాజుగారికి మన అర్జీ అందింది, కావాల్సింది చేస్తానన్నారని చెప్పు, నాకు అర్థమైంది అన్నాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమర్థమైంది ప్రభు, అందులో ఏముందంటే ఆయన చెయ్యి పడి నాకు తెలిసింది అని. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరి దారిని వాళ్ళు పోయారు. గుర్తుపట్ల అతను చూసింది ఎవరిని, ఒక మామూలు సామాన్య బట్టల్లో ఉన్న ఒక చిన్న గుర్రాన్ని ఎక్కిన ఒక కుర్రాన్ని. కుర్రాడేం కాదు, 30-40 ఏళ్ళు ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆయన దగదగా బట్టలు, పెద్ద ఇది సింహాసనము, తర్వాత ఏమో కిరీటము, వస్త్రాలు. దూరంగా ఉన్నాడు. ముందారు మనిషి పక్కన కూర్చుని అన్నం తిన్నాడు. ఇప్పుడు చూసే మనిషి అక్కడెక్కడో ఎత్తు మీద ఉంటే ఏం గుర్తుపడతాం, మనము గుర్తుపట్టలేము. అంగు ఆర్భాటాలన్నీ ఉంటాయి, ఆర్భాటం ఉండేసరికి గుర్తుపట్టాల. సరే మీకు కావాల్సింది చేయిస్తాను వెళ్ళిపోమన్నాడు. ఈ బక్క రైతు ఎంత బాగా చెప్పాడో, బాగా అర్థం చేసుకున్నాడు. రాజుగారు తెలివైన వాడు, అందుకే ఇంత ప్రజల్ని పరిపాలిస్తున్నాడు అనుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళంతా అడిగారు, మీకు ఎలా కనపడింది, మీకు ఏం అర్థమైందంటే, నేను ఇతన్ని ఇంతకు ముందే కలిశాను, అమాయకుడు పాపం, ఆ ఊరు పంపించండి, భూస్వామికి శిక్ష వేయండి, అతను వీళ్ళ ఇతన్ని కొట్టినందుకు, ఆవును కొట్టినందుకు 5 ఆవులు బకరైతుకి భూస్వామి ఇవ్వాలి, రాజుగారి తరఫు నుంచి 5 ఎకరాల పొలం ఈ పేద రైతుకి ఇవ్వండి, అతను ఆ పొలాన్ని చూసుకుని ఇది చేస్తాడని చెప్పి నాకు అన్నం పెట్టాడు ఒక పూట అని చెప్పాడు. అక్కడి నుంచి వీడి ఇంటికి వెళ్ళాడు రైతు. ఇంటికి వెళ్ళి భార్యకి సాయంకాలం రాత్రికి స్నానం చేసి అన్నం తింటూ, ఏమే రాజుగారు ఎంత తెలివైన వాడో, భలే తెలివి, ఇలా చూసి అలా కనిపెట్టేశాడు విచిత్రంగా. కానీ 12 మంది ఉన్నారు ఆఫీసర్లు, ఒక్కడికి ఏమీ రాదు, వాళ్ళందరినీ పెట్టుకున్నాడు ఏమిటో ఆయన. చక్రవర్తి అలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు ఏమిటో, అయినా ఆయన భలే తెలివైన వాడికి ఇట్టే పసికెట్టేశాడని చెప్పుకున్నాడు. మర్నాడు పొద్దున రాజుగారి దగ్గర నుంచి ఓ తాకీదు వచ్చి, 5 ఆవులు వాళ్ళ దొడ్లో నుంచి వీళ్ళ దొడ్లోకి వచ్చినాయి, కంచె గట్టిగా కట్టేశారు, ఇతనికి 5 ఎకరాల పొలాన్ని స్వాధీనం చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాబా భలే ఉందండి, క్యూట్ స్టోరీ, సూపర్ అసలు. నమస్తే రమ్మగారు. నమస్తే.